नमस्ते वेलकम टू स्पॉटलाइट। మొన్నటి వరకు కేంద్రాన్ని ప్రశ్నించిన వైసీపీ ఇప్పుడు రూట్ మార్చిందా? త్వరలోనే కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించబోతుందా? పార్లమెంట్ వేదికగా కేంద్రం తీరును ప్రశ్నిస్తోందా? ఇప్పటికే పెరిగిన ధరలపై కేంద్రం తీరును తప్పుపట్టిన విజయసాయి రెడ్డి రాజధానిపై కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు। దీంతో క్రమంగా బీజేపీకి వైసీపీకి మధ్య గ్యాప్ పెరుగుతోందా? ఇప్పటివరకు బీజేపీకి స్నేహహస్తం అందిస్తూ వచ్చిన పార్టీకి సడన్ గా ఏమైంది? అసలు మోదీకి హ్యాండ్ ఇచ్చే ధైర్యం వెనుకున్న కథ ఏంటి? ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి। బీజేపీతో తాము దగ్గర అంటే తాము దగ్గర అని నిరూపించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి। అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏపీ అధికార పార్టీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వాడి పెంచుతోంది। పొత్తులో ఉన్న జనసేన కమలంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉంది। ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతున్నా వారి ఆరోపణల కోణం కేంద్రంపై కాకుండా వైసీపీ పైనే ఉంటుంది। ఏపీ అధికార పార్టీ కేంద్రానికి లొంగిపోయిందని విమర్శిస్తున్నారు టీడీపీ ఎంపీలు। ఈ క్రమంలో వైసీపీ ఇప్పుడు మెల్లగా రూటు మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది। ఇటీవలి కాలంలో కేంద్రంపై విమర్శల జోరు పెంచింది। ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ ఎప్పుడూ మోదీతో పోరాటం అనే మాట రానివ్వలేదు। ప్రత్యేక హోదాను కూడా ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతామని చెప్పారు। ఆ పద్ధతి ప్రకారమే వెళ్తున్నారు। పోలవరం నిధులు, ఏపీ రాజధాని సహా విభజన చట్టంలోని అంశాలు ఏదైనా సరే ఎప్పుడైనా కలిసినప్పుడు వినతి పత్రం ఇచ్చామన్న మాటే తప్ప అటు పార్లమెంట్లో గాని ఇటు నేరుగా గాని డిమాండింగ్గా అడిగిన సందర్భాలు లేవు। అంత సామరస్యంగా కేంద్రంతో సంబంధాలు నిర్వహిస్తున్నారు। అదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఎప్పుడూ వినిపించలేదు। మూడేళ్ల పాటు బీజేపీ వైసీపీ మధ్య ఇదే సుహృద్భావ సంబంధాలు కొనసాగాయి। కానీ ఇప్పుడు మెల్లగా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది। సీఎం జగన్ ఇటీవల గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తాను ప్రధాని మోదీతో యుద్ధం చేస్తున్నానని చెప్పుకున్నారు। కేంద్రమే పోలవరం నిర్వాసితులకు నిధులు ఇవ్వడం లేదన్నారు। మోదీని జనం తిట్టుకుంటున్నారని ఆయనకే చెబుతానని కూడా చెప్పుకొచ్చారు। ఇక పలుమార్లు కొడాలి నాని వంటి మంత్రులు మోదీని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు। తాజాగా పార్లమెంటులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని వాదించారు। సెస్లు, ఇతర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదన్నారు। రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని వాదించారు। ఇలా క్రమంగా వైసీపీ నేతలు కేంద్రంపై విమర్శల మోతాదును పెంచుతుండడం చర్చనీయాంశమవుతోంది। జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి రూపాయల 7 పైసల, 9 పైసల, 11 పైసల, మీరు పెంచినటువంటి 50 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద పెంచినటువంటి 50 రూపాయలను 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తే 7.5 రూపాయలు తగ్గిస్తే మేమెంత తగ్గించాలి? 7 పైసలు 8 పైసల మేము పెంచినటువంటి రూపాయికి సిగ్గుసారం లేదు। ప్రజలు బీజేపీని మన బైపోల్స్లో పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడితే అయినా బుద్ధి రాకుండా మోడీ గారు దేశ ప్రధాని అయినప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర 100 105 రూపాయలు ఉంది। ఈరోజు అంతకన్నా తక్కువ ఉంది। ఆ రోజు 40 రూపాయలు డీజిల్ పెట్రోల్ అమ్మారు ఇదే దేశంలో క్రూడ్ ఆయిల్ 100 రూపాయలు ఉన్నప్పుడు। ఇప్పుడు రేటు తగ్గినా కూడా 100 రూపాయలకు డీజిల్ తీసుకెళ్ళినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది। ఈరోజు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ట్యాక్సులు ఎక్కడతానికి ఎక్సైజ్ డ్యూటీ 47,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు। ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ 41% 42% ఎక్సైజ్ డ్యూటీలో డబ్బులు కట్టాలి। ఇవన్నీ దాదాపు 350,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేద ప్రజల దగ్గర నుంచి 350,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి జలగలు ఈ బీజేపీ ప్రభుత్వం। ఈరోజు 350,000 కోట్ల రూపాయలు దోచుకుంటూ ఒక 15-20,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దొంగాదాయంలో తగ్గించుకుని మేమేద ఉద్ధరించాం ఈ దేశ ప్రజల్నే, ఈ రాష్ట్ర ప్రజల్నే బీజేపీ తగ్గించేసింది। ఇంకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించేయండి అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ పనిచేస్తంటే ఇక వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇక్కడ ఈ బీజేపీ
మూడేళ్లుగా కేంద్రం ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడు అంతే వ్యవహరిస్తోంది. పెద్దగా తేడా లేదు, కానీ వైసీపీ రాజకీయంగా స్పందిస్తున్న విధానంలోనే తేడా కనిపిస్తోంది. అప్పట్లో కేంద్రం రాష్ట్రాలకు చెందిన అధికారాలను తమ పరం చేసుకోవడానికి ఏవైనా చట్టాలు పెట్టినా, వివాదాస్పద అంశాలపై బిల్లులు తెచ్చినా వైసీపీ ఏకపక్షంగా ఆమోదం తెలిపేది. పార్టీలో చర్చించడాలు కూడా ఉండవు. ఎన్ఆర్సీ, సిఏఏ, వ్యవసాయ చట్టాలకు కేంద్రం అడగకపోయినా మద్దతు తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై బిల్లులు పెట్టినా ఆమోదం తెలిపారు. పొరుగు రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆయా అంశాలపై పోరాడాలని లేఖలు రాసినా ఏపీ సీఎం వైపు నుంచి స్పందన లేదు. చివరికి సివిల్ సర్వీస్ అధికారుల్ని రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర సర్వీసుకు తీసుకోవచ్చన్న ఉత్తర్వులు తెస్తామన్నా జగన్ అంగీకరించారు. కానీ ఇతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇంతలా విధేయంగా ఉన్న వైసీపీకి ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంలోని లోపాలు కనిపిస్తున్నాయి. అదే రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల సంగతేమో గాని వైసీపీ ఇస్తున్న సహకారం మేరకు కేంద్రం నుంచి ఆ పార్టీకి సహకారం లభించింది. రాజకీయ పరమైన నిర్ణయాలు బీజేపీ వ్యతిరేకించలేదు. మూడు రాజధానులు లాంటి వాటిని రాష్ట్రాల పరిధిలోని అంశమని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. ఇక అప్పుల విషయంలో చూసి చూడనట్లుగా ఉంటోంది. రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారని బహిరంగంగా కనిపిస్తున్నా వీలైనంతగా మౌనం పాటిస్తోంది. కాక్కు పూర్తి స్థాయి లెక్కలు ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే శ్రీలంక దివాలా తీసిన తర్వాత రాష్ట్రాల అప్పుల విషయంలో కేంద్రం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏపీ అప్పుల విషయంలోనూ కాస్త గట్టిగా ఉంటోందని, నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇవ్వొద్దని, బ్యాంకులకు లేఖలు రాస్తోందని వైసీపీ ఆగ్రహంగా ఉందని చెబుతున్నారు. అందుకే తమ ఆగ్రహాన్ని ఇలా వెల్లడిస్తోందని అంటున్నారు. అయితే బీజేపీ విషయంలో వైసీపీ వైఖరి మారడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో పొత్తుల చర్చలు జోరుగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ కూడా చంద్రబాబు విషయంలో గతంలో చూపించని సాఫ్ట్నెస్ చూపిస్తోంది. చివరి క్షణంలో ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటించినప్పటికీ వారితో భేటీ అయ్యారు. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి కూడా బాబుకు పిలుపు వచ్చింది. పలువురు బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో ఏపీలో రాజకీయం మారకూడదన్న ఉద్దేశంతో బీజేపీపై ఒత్తిడి పెంచడానికి వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కారణం ఏదైనా ఏపీ రాజకీయాల్లో మార్పు మాత్రం తథ్యంగా కనిపిస్తోంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. 2019 నాటికే బీజేపీని దూరం చేసుకుని అధికారం కోల్పోయిన టీడీపీకి తత్వం బోధపడినట్లుంది. అందుకే ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని దించేందుకు కేంద్రం సాయం అవసరమని గుర్తించిన టీడీపీ మరోమారు ఎన్డీఏతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా తమకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. 2019కి ఏడాదిన్నర ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు బీజేపీ మోదీలపై చంద్రబాబు చేయని విమర్శ లేదు. అయితే 2019 ఎన్నికల్లో బాబు అంచనా తప్పింది. అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీతో విరోధం పెట్టుకున్న టీడీపీ ఓడింది. చెలిమి చేసిన వైసీపీ గెలిచింది. తన ఎత్తుగడ తప్పని భావించిన చంద్రబాబు ఇక అప్పటి నుంచి మోదీ సర్కారుపై ఎలాంటి విమర్శలు చేయకుండా ఉండిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీతో చెలిమి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే బీజేపీ టీడీపీల మైత్రి మళ్లీ బలపడుతుందన్న అక్కసుతోనే వైసీపీ క్రమంగా బీజేపీకి దూరమయ్యేందుకు ప్రయత్నిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం బెదిరింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. తమకు చాలా మంది ఎంపీలున్నారని, తమను కాదని ముగ్గురు ఎంపీలున్న టీడీపీతో వెళితే మా తడాఖా చూపిస్తాం అన్న రీతిలో కేంద్రాన్ని బెదిరించేందుకే వైసీపీ ప్రస్తుత ధోరణి ఉందని చెబుతున్నారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉన్నారు. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ మిత్రపక్షాలను మించి బీజేపీని ప్రేమించిన వైసీపీ త్వరలో సరికొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా? ఇప్పటికే బీజేపీని ఢీకొట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో భంగపడ్డ కేసీఆర్ తరహాలో జగన్ పంధా ఉండబోతోందా? చంద్రబాబు కదలికలు వైసీపీ శిబిరంలో టెన్షన్ పుట్టిస్తున్నాయా? నిజంగానే బీజేపీకి వైసీపీ దూరమవుతుందా? అంత సాహసం చేస్తుందా? ఏపీలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. అసలు వైసీపీ స్వరం మారడానికి కారణమేమిటి? జగన్ ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారా అన్నది హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయడంలో కేంద్రం వెనకడుగు వేస్తోంది. దీనికి తోడు ఆర్థిక ఆంక్షలు విధిస్తుండటంతో వైసీపీ పునరాలోచనలో పడింది. ఇటీవల దేశంలో పలుచన అయ్యే విధంగా ఏపీ ఆర్థిక క్రమశిక్షణ తప్పుతోందని గణాంకాలతో సహా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది వైసీపీ అలకకు కారణమైంది. కేంద్రానికి అవసరమైనప్పుడు తాము అండగా ఉన్నామని, కీలక అవసరాలు తీరాక కేంద్రం స్వరం మార్చడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే నేరుగా కేంద్ర ప్రభుత్వంపైనే జగన్తో పాటు కీలక నాయకులు విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో రెండు పార్టీల మధ్య స్నేహం క్రమంగా చెడడం ఖాయమన్న టాక్ ఏపీతో పాటు ఢిల్లీ సర్కిల్లో వినిపిస్తోంది. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే ఆహ్వానాలను జగన్ తిరస్కరిస్తున్నారు. కుంటి సాకులు చెబుతూ గైర్హాజరవుతున్నారు. దీంతో అనుమానాలు నిజమవుతున్నాయి. ఆజాదీకా అమృత్ దినోత్సవం వేడుకల సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు విపక్ష నేతలకు సైతం ఆహ్వానాలు పంపింది కేంద్రం. ఆ జాబితాలో ఏపీ సీఎం జగన్తో పాటు విపక్ష నేత చంద్రబాబు ఉన్నారు. కానీ చంద్రబాబు కార్యక్రమానికి హాజరు కానున్నట్టు ముందే ప్రకటించారు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. చంద్రబాబు ఉన్న వేదికను పంచుకోలేననుకున్నారో, లేదంటే కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితోనో కానీ కార్యక్రమానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమం శనివారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుందనగా సీఎం జగన్ రాత్రి 7:30 నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లాలనుకోవడం వెనుక చాలా కథే ఉందని తెలుస్తోంది. అంటే కావాలని ఆయన కార్యక్రమానికి గైర్హాజరవ్వాలని డిసైడ్ అయ్యారన్నమాట. అయితే చంద్రబాబుతో వేదికను పంచుకోవాలని ఇష్టం లేకే జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు చంద్రబాబును జగన్ ఫేస్ చేయలేరని, ఢిల్లీ వేదికగా ఇది బయటపడుతుందని డుమ్మా కొట్టాలనుకున్నారని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలు వైసీపీకి మింగుడు పడడం లేదు. అయితే సుదీర్ఘ విరామం తరువాత కేంద్ర ప్రభుత్వ సమావేశానికి చంద్రబాబు హాజరు కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తిరిగి బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలనేది టీడీపీ ఆలోచన. బీజేపీతో సీఎం జగన్ ఇదే తరహా మైత్రి రానున్న ఎన్నికల సమయంలో కొనసాగితే ఎన్నికల వేళ పరోక్షంగా తమపై కొన్ని అంశాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీనికోసం 2019 ఎన్నికల ముందు తమను ఏ విధంగా ఎన్డీఏకు దూరం చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేశారో, ఇప్పుడు టీడీపీ అదే ఫార్ములా అమలు చేయాలని చూస్తోంది. తమతో బీజేపీ పొత్తు ఉన్నా లేకున్నా సీఎంకు బీజేపీ ముఖ్య నేతల నుంచి ఏ విధంగానూ మద్దతు ఉండకూడదనేది టీడీపీ నేతల వ్యూహం. ఇలాంటి తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ కామెంట్స్ ఉండడంతో టీడీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వీలైనంత త్వరగా బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుని వైసీపీని తొక్కేయాలని పావులు కదుపుతోంది. అయితే జగన్ కూడా కేసీఆర్ చెంతకు చేరి ఎన్డీఏ వ్యతిరేక కూటమికి జై కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే కేసీఆర్ మోదీకి ఎదురెళ్లి భంగపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ సపోర్ట్ చేసిన విపక్షాల అభ్యర్థి కమలం కొట్టిన దెబ్బకు గింగిరాలు తిరిగిన పరిస్థితి. ఇప్పుడు జగన్ కూడా కేంద్రంతో వైరం పెట్టుకుని కేసీఆర్తో కలిసి బీజేపీపై పోరాటం చేయబోతున్నారా? అదే గనక జరిగితే అప్పుడు మోదీ బలం తగ్గుతుందా? వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పరిణామాలు మారుతాయా? ఇప్పుడివే ప్రశ్నలు తెర మీదకొస్తున్నాయి.
ఎప్పుడు ఒకేలా ఉంటే అది రాజకీయం ఎందుకు అవుతుంది చెప్పండి. అందులోనూ ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేసి కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు ఏపీలో రూటు మార్చిందా? అది నచ్చగా వైసీపీ దూరం అవుతుందా? ఎందుకు వైసీపీని వదిలేసి టీడీపీతో జత కట్టాలని కమలనాథులు కోరుకుంటున్నారు? ఏపీలో వైసీపీతో చెలిమి చేయడం కారణంగా బీజేపీకి ఒరిగింది ఏమీ లేదు. కేసుల భయంతో బీజేపీకి అన్ని బిల్లుల్లో మద్దతు ఇస్తున్న వైసీపీ అధికారికంగా మాత్రం పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదంటున్నారు పరిశీలకులు. ఇందుకు కారణం లేకపోలేదు. సింహం సింగిల్, సింహం సింగిల్ అంటూ ఒక రకమైన భావాన్ని నురిపోశారు వైసీపీ శ్రేణులు. బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుంటే విపక్షాలు దెప్పిపడవడం ఖాయం. అందుకే ఎన్డీఏకు బయట ఉంటూ సపోర్ట్ చేస్తోంది వైసీపీ. ఇది వైసీపీకి లాభం చేకూర్చుతుండగా ఏపీలో బీజేపీకి మాత్రం నష్టం చేకూర్చుతోంది. ఇప్పటికీ ఏపీలో కమలం పార్టీ సొంతంగా ఎదగలేకపోతోంది. బలమైన ప్రాంతీయ పార్టీలతో పోటీ పడలేకపోతోంది. దీంతో బీజేపీ అధిష్టానం ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నో కొన్ని సీట్లు పోటీ చేసి కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవులు సైతం దక్కడం ఖాయం. అప్పుడు అధికారంలో కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి పార్టీ కార్యకర్తలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చినట్లవుతుందని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈయనొద్దు ఆయనే ముద్దు అన్న తరహాలో జగన్ను వదిలించుకుని టీడీపీతో జట్టు కట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు అదే సూచిస్తుండడంతో అలిగిన వైసీపీ క్రమంగా బీజేపీతో దూరం పెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో బలపడాలన్న బీజేపీ కోరిక తెలంగాణలో తీరుతుందని ఆశగా ఉన్న బీజేపీ ఏపీలో కూడా అదే తరహాలో బలం పెంచుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది. అయితే జగన్, పవన్, చంద్రబాబు లాంటి బలమైన నేతలను దాటుకుని ముందుకు రాలేకపోతోంది. వైసీపీని ఎంతగా ప్రేమిస్తున్నా పెళ్లికి మాత్రం ససేమీరా అంటున్నారు. బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకోము, బయట నుంచి మాత్రమే మద్దతిస్తామంటున్నారు. అయితే దానివల్ల కేంద్రంలో బిల్లులకు, రాష్ట్రపతి ఎన్నికలు వగైరా లాంటి వాటికి ఉపయోగం ఉంటుందేమో, కానీ ఏపీలో బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే బీజేపీ అధిష్టానం తమతో పొత్తు పెట్టుకుని తమకు ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి అధికారం వస్తే తమను భాగస్వామిగా చేసుకునే టీడీపీకే జై కొట్టాలని డిసైడ్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దాంతో అతి త్వరలోనే ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కేవలం పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేస్తేనో, లేదా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తేనో ప్రాతినిధ్యం దక్కే అవకాశం తక్కువ. ఖచ్చితంగా ఏదో ఒక అక్కడ ఉన్న రెండు పార్టీల్లో ఏదో ఒకటి, ప్రధాన పార్టీ అయినటువంటి వైసీపీను లేదా టీడీపీతోనో కలిసి పోటీ చేస్తేనే కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది. కొన్ని సీట్లు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో బలపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కొన్ని సీట్లు రావాలి అంటే వైసీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. వైసీపీ కూడా మేము ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే ఉంటాం, మా విధానం అని చెప్తాము. కాబట్టి వైసీపీతో పొత్తు ఛాన్స్ లేదు. ఇక ఛాన్స్ ఏముంది ఆ రాష్ట్రంలో బలపడాలంటే? పవన్ కళ్యాణ్ ఉంది, పవన్ కళ్యాణ్తో సరిపోదు కదా. రెండో ప్రధానమైన పార్టీ ఎవరు? టీడీపీతో ఉండాలి. కాబట్టి ఇతర రాజకీయ అంశాలను పక్కన పెట్టి ఆ రాష్ట్రంలో బలపడాలంటే వైసీపీ టీడీపీలో ఒకదాంట్లో కలవాలి. కాబట్టి వైసీపీతో ఇప్పుడు కలిసే ఛాన్స్ లేదు. ఆ పార్టీ కూడా అందుకు సుముఖంగా లేదు. కాబట్టి టీడీపీతో కలవడానికి అవకాశం ఉంది. టీడీపీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మంచిగా లేవు, బలహీన పడిపోయింది. కాబట్టి తమకు ఒక బలమైన మద్దతుదారు అవసరం ఉద్దేశంతో టీడీపీ చాలా ముందుకు వచ్చే అవకాశం ఉంది పొత్తు పెట్టుకోవడానికి. ఇటీవల కాలంలో టీడీపీ విషయంలో బీజేపీ సాఫ్ట్ అయింది. నేతల కలయికలు సైతం జరుగుతున్నాయి. అమరావతి విషయంలో బీజేపీ టీడీపీ స్టాండ్ సేమ్. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ తమకు ఏదో తేడా కొడుతుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే కేసీఆర్ బాటలో పయనిస్తే బెటర్ అన్న అభిప్రాయానికి రాబోతున్నట్లు చెబుతున్నారు. మెల్లగా డోస్ పెంచుకుంటూ పోతారని, బీజేపీ తమ డిమాండ్లను ఎక్కడైనా అడ్డుకున్నా విజ్ఞప్తులు పరిశీలించకపోయినా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ బీజేపీ చల్లని చూపు చూస్తే మాత్రం అంతా తూచనే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఇది వాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ లైన్ న్యూస్.